సో నమస్కారం ఫ్రెండ్స్ ప్రజెంట్ మనమైతే ఇప్పుడు గుండా నిరంజన్ అన్న దగ్గరకైతే వచ్చేసినాం సో పార్టీ లైక్ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అండ్ ఇప్పుడు అన్న అయితే టీఆర్ఎస్లో చాలా కీలక పాత్ర పోషించాడు సో అన్న బిజీ ఉన్నా కూడా మనకి అయితే ఇంటర్వ్యూ ఇచ్చిండు సో అన్నని అడిగి సో పార్టీ గురించి కానీ లైక్ మైనంపల్లి అన్న గురించి కానీ కొన్ని కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ముందుగా మీరు మీడియా పాత్రికేలుగా లైక్ చాలా చేశారనమాట అంటే ఎప్పటి నుంచో మీరు మీడియాలో కూడా ఉన్నారు అండ్ మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యమమే కాదు తెలంగాణ టైంలో మూమెంట్లో కూడా మీరు చాలా కీలక పాత్ర పోషించారు సో ఇప్పుడు కాంగ్రెస్లకి లైక్ ఎందుకు వచ్చారు లైక్ అన్న గురించి కొన్ని విషయాలు చెప్పండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న థ్యాంక్ యూ మీరు నాకు ఇంటర్వ్యూ చేసినందుకు మీ ఛానల్ కూడా పెద్ద ఎత్తున ఎదుగుతుంది ఒకటి చదివాలని చెప్తూ అడ్వాన్స్ కంగ్రాట్స్ ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఉద్యమాలు ఉద్యమ బ్యాక్గ్రౌండ్ ఉద్యమాలు పొలిటికల్ సినీ చాలా ఉంది యాక్చువల్లీ నా బ్యాక్గ్రౌండ్ వచ్చి నేను వీడియో జర్నలిస్ట్ వీడియో జర్నలిస్ట్ ఉన్నప్పుడు నేను నైన్టీన్ నైన్లో లో సిటీ కేబుల్ లో వర్క్ చేసేటప్పుడు వీడియో జర్నలిస్ట్ లో ఉండే టూ థౌసండ్ వన్లో లో మేము ఒక వీడియో జర్నలిస్ట్ ఒకటి టూ థౌసండ్ వన్లో లో అప్పట్లో నేను టీవీ నైన్లో లో వీడియో జర్నలిస్ట్ ఓకే దాని నుంచి నేను టూ థౌసండ్ ఫోర్లో ఇండియా టీవీకి వచ్చాను ఇండియా టీవీ నుంచి టూ థౌసండ్ ఫోర్ నుంచి టూ థౌసండ్ సెవెన్ వరకు ఇండియా టీవీలో ఉండే అక్కడి నుంచి మళ్ళీ నేను ఇంటర్నేషనల్ ఛానల్ నా అదృష్టాన్ని బాగుంది ఇంటర్నేషనల్ ఛానల్లో బ్లూమ్బర్గ్ లో నేను సౌత్ హెడ్గా వచ్చాను సౌతటిగా ఇదే వీడియో జర్నలిస్ట్కి వచ్చాను ప్లస్ నేను టెక్నికల్ మొత్తం చూస్తున్నాను ఆ టైంలో ఉద్యమాలు ఉవరితోనే లేస్తున్నాయి ఆ టైంలో ఈ అల్లం నారాయణ కానీ మన పల్లెరబ కానీ క్రాంతి అలాంటి వాళ్ళతో నేను బాగా తిరుగుతుండే ఉద్యమాలపై నేను బాగా ఆకర్షితులై అప్పట్లో తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ నేనే అప్పట్లో ఫౌండర్గా పెట్టాను పెట్టినప్పుడు మాకు ఏ రకమైన ఇబ్బందులు అయినాయి అంటే మీరు నమ్మరన్న అప్పుడున్న ఛానల్స్ అక్కడ మాకు ఛానల్స్ లో పనిచేసే కెమెరామెన్లు ఆ ఒక మీటింగ్కి రాని కూడా భయపడే పరిస్థితి ఉండే నేను ఏ రోజైతే ఫస్ట్ మీటింగ్ తెలంగాణ వీడియో జర్నలిస్ట్ పెట్టినప్పుడు మాకు పదిహేను మంది ఇరవై మంది రావడమే చాలా గొప్పతనమైంది అప్పట్లో మేము బాధపడ్డాం ఏంది మనం ఉద్యమం కోసం ఇది ఏదైతే పెడితే ఇప్పుడే మేము ఇంత అంచేస్తున్నారు అంటే మాకు ఆఫీసులలో కూడా అంత ఒత్తిడి ఉండే ఆ ఒత్తిడిలో కూడా మేము అసెంబ్లీలో కూడా సెక్రటరియట్ లో కూడా ప్రతి నిత్యం కొట్లాడుతుండే ఈవెన్ క్యాంపస్ లో మేము వీడియో కవరేజ్ పోయినప్పుడు కూడా నోటికి బట్ట కట్టుకొని మేము రాళ్ళు కొడుతుండే అంటే ప్రాక్టికల్ గా మేము కూడా ఉద్యమాలలో పాల్గొని ఒక తెలంగాణను తెచ్చుకున్నామన్న ఒక సంతోషం మాకు వచ్చింది ఎందుకంటే ఇవాళ అదే తెలంగాణ వీడియో జర్నలిస్ట్ సచువేషన్ ఇవాళ మాకు పన్నెండు వందల మంది ఉన్నారు సో ఆ ఎలక్షన్స్ పోయినప్పుడు నేను ఇన్ఛార్జ్ పోయినప్పుడు నేను చూసి సంతోషిస్తా ఆ నేను పెట్టిన నేను ఫౌండర్ గా ఉన్న ఈ ఉద్యమాలలో చేసిన అప్పట్లో నాకు ఇదే అల్లం నారాయణ తెలంగాణ మేము ఏదైతే జర్నలిస్ట్ ఫోరం పెట్టామో దానికి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాధ్యత ఇచ్చి రాష్ట్రం అంతా తిప్పాను సో మేము అహానిసలు తెలంగాణ కోసం పాటుపడి తిన్నా తినకున్నా నిద్రపోయినా తెలంగాణ తెలంగాణ అని దాని తర్వాత కొన్ని సీనియర్లు చేంజ్ అయ్యి కొంచెం ఉద్యమాలు ఆకర్షితులై అప్పట్లో మీడియా పరిస్థితి కొంచెం సో ఆ బాగాలేకపోయి మేము ప్రత్యక్షంగా నేను రాజకీయంలోకి వచ్చేసాను తెలంగాణ టిఆర్ఎస్ పార్టీలో నేను అప్పట్లో వచ్చేసాను అప్పటి నుంచి నాకు సర్కిల్ ప్రెసిడెంట్ గా మూడు సార్లు ఇచ్చారు అది అయిపోయాక మీడియా కన్వీనర్ ఇచ్చారు అక్కడ నుంచి అట్లనే మైనంపల్లెన్న తో నేను జర్నీ చేశాను రెండు రోజులు జర్నీ చేసుకుంటూ వస్తుంటే ఇప్పుడు మీరు అడిగారు కాంగ్రెస్ అని జర్నీ చేసుకుంటూ వస్తున్నాం వచ్చేటప్పుడు మైనంపల్ అన్న అనేది ఎప్పుడైతే జర్నీలో మాకు తెలిసింది ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి ఆయన ఒక శక్తి ఒక ఒక గరీబోనికి ఒక అంటే ఆయన ఎవరైనా సరే ఎవరైనా సరే ఆయన రాత్రి రెండు గంటలకు ఉంటాడు సో ఆయన స్వభావం మాకు నచ్చింది ఆయన చేసే కొడుకుకి సీట్ ఇవ్వలేదు అని చెప్పి మైనంపల్లి గారు కాంగ్రెస్ లోకి వచ్చారు అంటున్నారు సో దాని గురించి మీరు ఏం చెప్తారు అంటే సార్ అంటే దీనికోసం ఒక చిన్న క్వశ్చన్ అయితే ఇప్పుడు ఏదైతే కొడుకు సీట్ ఇవ్వలేదు అని ఎవరైతే చెప్తున్నారో ఇప్పుడు వాళ్ళ మిస్సేజ్ లా నిలబడి కార్పొరేటర్లను చేశారు అంటే వేరే ఆడవాళ్ళు లేరా అవును ఇప్పుడు వేరే ఆడవాళ్ళు డివిజన్లలో లేరా అన్నారు వాళ్ళ మిస్సెస్లే ఉన్నారా ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కార్పొరేటర్స్ కానీ ఎవరు కానీ నేను ఎక్స్ప్రైజర్ ఒక పేరు చెప్పా వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కదా వాళ్ళ మిస్సెస్ కార్పొరేటర్ చేసినప్పుడు మళ్ళీ అదే క్యాడర్ లో ఇంకో లేడీ లేడీ మహిళా ప్రెసిడెంట్ లో ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ కేసీఆర్ గారు వాళ్ళ కొడుకుకి ఎమ్మెల్యే ఇవ్వచ్చు వాళ్ళ కూతురుకి ఎమ్మెల్యే ఇవ్వచ్చు వాళ్ళ అల్లుంకి ఎమ్మెల్యే విషయం అన్న మన మైనంపల్లి అన్న అంటే లైక్ ఇట్లా మైనంపల్లి అనగానే ఏ రాత్రైనా రాత్రి అంటే వచ్చేసారు అనమాట మనం చూసుకోవచ్చు కోవిడ్ టైంలో గానీ అండ్ ఇంకా వరద 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 వరదలు వచ్చినప్పుడు కూడా సో చూసి ముందుండి అంటే మన ఫ్యామిలీ అనుకుని మన వాళ్ళు అనుకుని చెప్పి ముందు ఉంటాడు సో ఇప్పుడు ఇప్పుడు కొత్తగా మన ఎమ్మెల్యే మన మల్లారెడ్డి అల్లుడు వచ్చింది అన్న సో ఆయన అయితే ఇంతవరకు ఎక్కడా కనిపించిన దాఖలా లేదు మల్కాజీలో గానీ సో అప్పుడు గతంలో ఎంపీ చేశాడు ఓడిపోయాడు సో ఇప్పుడు అతను అతను వచ్చాడు మల్లారెడ్డి అతన్ని మన తెలంగాణ ప్రభుత్వం అతన్ని దించింది సో దానికి మీరు ఏం చెప్తున్నారు అన్న అదే అన్న ఇప్పుడు వాళ్ళే వాళ్ళే అంటున్నారు ఒక ఇంటికి రెండు సీట్లు మేము ఎట్లు ఇస్తామని చెప్పిన మాట తర్వాత ఇవాళ అదే మల్లారెడ్డి వాళ్ళు అల్లునికి ఇచ్చారు అంటే వాళ్ళ ఇంటికి రెండు సీట్లు ఇస్తే ఒక న్యాయము మా మైనంపల్లి గారు ఆ కేసీఆర్ పిలిచి మీ బాబుని నాకు ఇచ్చే మీ బాబుని చేసుకోమని చెప్పి పిలిచి అక్కడ మాతో సర్వీస్ చేపించి ఎన్ని రోజులు చేపించి వాళ్ళు చేస్తే ద్రోహం కాదు కానీ వాళ్ళ ఇంట్లోకి ఒక సీట్ ఇస్తే మాత్రం ద్రోహం అంటే వాళ్ళు మాత్రం చేస్తే ఓకే మేము అడిగితే తప్పు అడుగుంటే తప్పేము నన్ను సర్వీస్ చేస్తున్నాడు ఈజ్ అ డాక్టర్ ఆయన పెద్ద లైఫ్ ఉంది ఆయనకి అది వదిలేసుకున్నాడు ఆయన చేసుకోవాలంటే మస్తు బిజినెస్ ఉన్నది రేవంత్ రెడ్డి కూడా చెప్పాను దుర్యా బిజినెస్ చేసుకోవచ్చు పెద్ద హాస్పిటల్స్ పెట్టుకోవచ్చు అట్లాంటిది ఆయన అన్ని వదిలే సర్వీస్ చేసుకుంటే ఎప్పటి నుంచి సర్వీస్ లో ఉన్నాడు సర్వీస్ సర్వీస్ చేసుకుంటే వచ్చిన ఒక సీట్ అడగడం తప్పేము ఆ సీట్ అడగడం కూడా ఎప్పుడైతే కేసీఆర్ గారు ఆయన నేను వెన్నెంటుంటా నాకు ఇవ్వండి మీ అబ్బాయి చెప్పండి అని దేవుని ముంగట అవును మనీసం అమ్మత మన బులారం అమ్మవారు కూడా ఎదురుగా చెప్పిండు ఆయన చెప్పినందుకు మైనంపల్లి గారు వాళ్ళ అబ్బాయిని అక్కడ సోషల్ సర్వీస్ చెప్పించుకుంటా అన్నాడు కదా అని చెప్పి కనీసం పిలిచి ఒక రోజు ఆయన అడిగిర మీ ఇంత తిప్పుతున్నారు మీరు ఇదే టీఆర్ఎస్ బ్యానర్ లెస్ తిప్పుతున్నారు ఎమ్మెల్యే ఉన్నది వద్దు మీకు ఏమైనా ఉంటే మీకు లైఫ్ ఉందని ఒక మాటైనా మాట్లాడిరా లేదు అంటే కనీసము వాడుకున్నారు ఆ రోజు వరకు వాడుకొని రే ఇంకొక అర్ధ గంటల సీటు ప్రకటిస్తారన్న టైంలో డిక్లరేషన్ అంటే వాళ్ళు చేస్తే న్యాయం మేము చేస్తే ఏం తప్పు ఏమని అనలేదు మాకైతే ఏం తప్పనిపిస్తుంది బాబుకి అడగడం తప్పు అంటే వీళ్ళు కూడా వీళ్ళ ఫ్యామిలీస్కి కార్పొరేటర్ సీట్లు అడుగుద్దు ఎవరు అడుగు నేను అడగొద్దు ఎవరు అడగొద్దు ఒక మహిళకి వచ్చినప్పుడు రిజర్వేషన్ నా ఇప్పుడు నేను ఒక డివిజన్ నుంచి కార్పొరేటర్ అడిగాను అనుకోండి అదే మహిళకి రిజర్వేషన్ నేను నా మిస్సెస్కి అప్పుడు వేరే మహిళా లీడర్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళు అంటే వాళ్ళు చేసే వాళ్ళ ఫ్యామిలీ మేము చేస్తే కాదా ఇది తప్పు కదా సో ఇప్పుడు మన మైనంపల్లి ఫ్యాన్ ఫాలోయింగే కానీ అన్న చేసిన అన్ని లైక్ మంచి మంచి పనులే కానీ సో అన్న అన్నని భారీ మెజారిటీగా గెలిపిస్తుంది అనుకుంటారు కదా సార్ ఇప్పుడు ఏమంటున్నాను మైనంపల్లి గారు నేను ఒకటే ఒకటి ఇది ఓపెన్ ఓపెన్ ఛాలెంజ్ అందరికి అన్ని పార్టీలకి మల్కాజులు అందరికి చెప్తున్నా మైనంపల్లి గారు ఎమ్మెల్యే అయ్యాక ఎంత డెవలప్మెంట్ చేసిరని మీరు ఒక ఆర్టీ యాక్ట్ వేసుకోండి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మీకు టోటల్ వస్తుంది మేము రెండు వేల కోట్లు చేసామని చెప్తున్నాము అభివృద్ధి మేము చేశాము దాకా మల్కాజులో ఉన్న ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే అయినా చూద్దాం ఎంతకు పోదాం మూడు సార్లు నాలుగు సార్లు చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు పోదాం ఎవరు ఎంత చేసి ఆర్టీ యాక్ట్ వేసుకొని చూసుకుందాం ఇవాళ ఆరఈపి అవుతుందేనా ఆరీపీ కోసం మల్లికార్జుల పబ్లిక్ ఎంత కష్టపడ్డారు పబ్లిక్కి తెలుసు సఫర్ అయిన పబ్లిక్కి తెలుసు రాజకీయం పక్కన పెడదాం ఇవాళ మూలాలి కమాన్ ఎమ్మెల్యే గారు లేకపోతే అవుతుండేనా కాదు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మాకు తెలుసు ఆయన ఫిజికలీ తీయాడు ఈ ఆర్ఈపికి అయితే ఫండ్స్ ఆగిపోతే సొంత సొంత స్టీల్ ఆయన పంపించి కోటి నెల సొంత పైసలు ఇచ్చి మళ్ళీ బిల్డింగ్స్ ఆగిపోతే ఆయన సొంతంగా పెట్టి ఇవాళ ఆర్ఈపీలు కానీ బాక్స్డేన్లు గానీ ఆ మొలాలి కమాన్లు కానీ సిసి రోడ్లు కానీ ఏ విధంగా పోని ఏ ఒక్క మల్లికాజ్గిరిలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అను అవ్వనో ఎవరినైనా పీడిచ్చిందా లేకపోతే ఏదైనా కాంట్రాక్టర్ పీడిచ్చిందా చెప్పండి ఒకటి ఒక ఉదాహరణ ఇవ్వమండి మేము వంద ఇప్పిస్తాం మేము పక్కా నియోజకవర్గాలు ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు వంద చూపిస్తాం మేము వంద బయటపడ్డాయి ఫోన్లు రికార్డింగ్ బయటపడ్డాయి ఈ చూపటం మమ్మల్ని మేము ఒకటే అంటున్నామండి మల్కాజ్గిరి ఎమ్మెల్యేలు మైనంపల్లి గారు చేసిన డెవలప్మెంట్ మీద నడుస్తుంది ఈసారి ఇక్కడ అయ్యే రాష్ట్ర వ్యాప్తంగా అయ్యే ఎలక్షన్ ఒక్కొంతు మల్లికాజ్గిరిలో అభివృద్ధి కావాలా రాజకీయం కావాలా ఈ రెండింటి మీద నడుస్తుంది మేమేమంటా మేము అభివృద్ధి చేశాము మీరు చూసుకోండి కాలనీలకి వెళ్దాము ఎక్కడంటే వైట్ పేపర్ పెడతావు ఆ భారీ మెజార్టీతో మా అల్లుడు గెలుస్తాడు మీరు చూడండి అని సవాల్ చేస్తుండడు సో ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి అన్న సో ఇప్పుడు మనకి గట్టి పోటీ ఎలా జరగబోతుంది మళ్ళీ మేమేమంటున్నాం అన్న ముందు పండుగ మూడు తారీఖు చాలా దూరం లేదు ఒక నెల ఉంది చూద్దాం ఎవరు గెలుస్తారో ఎవరు ఇప్పుడు ఆయన సర్వీస్ చేస్తున్న మేమిని రోజుకి వెళ్ళి మేము సర్వీస్ చేసేది పబ్లిక్కి తెలుసు ఇప్పుడు ఆయన అరుంధతి హాస్పిటల్ అని పెట్టాడు ఓకే సర్వీస్ అందరూ చేయాలి మేము కూడా వద్దంటారు అది మల్కజీలో ఒక హాస్పిటల్ దొరకలేదు ఆయనకి పెట్టుకొని సర్వీస్ చేయడానికి ఆయన ఎంపీగా నిలబడ్డాడు ఐదేళ్ళ కింద ఎంపీగా వచ్చాడు ఐదేళ్ళ కింద ఎంపీ వచ్చి పోయినాక మళ్ళీ ఇప్పుడు వచ్చిండు ఈ నాలుగేళ్ళు అరుద్ధ హాస్పిటల్ మల్ ప్రజలకు అవసరం లేదా అంటే ఇప్పుడు అవసరం కనిపించిందా మేమేమంటున్నాం సరే మా ఎమ్మెల్యే గారి మీద సర్ కసితోనూ కాంపిటీషన్తోనూ సర్వీస్ చేస్తారు మాకు మేము ఏమంటాం అది కూడా మాకే క్రెడిట్ వస్తుంది ఎందుకంటే మా వల్లనే నువ్వు మా సర్వీస్ అనేది ప్రతి ఒక్కరు సర్వీస్ మాట్లాడుతున్నారు కదన్న మైనంపల్లి వాళ్ళనే అందరూ సర్వీస్ అవ్వను సో మేము కూడా మా ద్వారా ఇంకో సర్వీస్ పెరగడం మాకు కూడా సంతోషంగా ఉంది ఖచ్చితంగా సరే వాళ్ళు గెలుస్తారు అనే ధీమా వాళ్ళకు ఉన్నప్పుడు వెయిట్ ఫర్ ఈ మూడు నెలలు మూడో తారీఖు ఉంది కదా మేము గెలుస్తామా గెలిచడమే కాదండి నేను చెప్తున్నా కదా లాస్ట్ టైం కన్నా బంపర్ మెజార్టీ వస్తాము రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాము ఇదే మైనంపల్లి గారు మల్లిక మినిస్టర్ అవుతున్నారు ఈ మినిస్టర్గా మూడు తారీఖు ఐదు తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఓకే సో ప్రచారం ఎలా కొనసాగుతుంది మనకి మన మొత్తం విపరీతమైన విపరీతమైన ప్రచారం నడుస్తుందన్న భారీ ఎత్తున మాకు కాలనీ వాళ్ళు స్వాగతం పలుతున్నారు మాకు సైలెంట్ ఓటింగ్ ఒకటి రెండోది నేనే అని చెప్తున్నాను కదా మేము ఎన్నెన్నో ఒక నాలుగైదు ఎలక్షన్స్ చూశాను మీడియాలో చూశాను ప్రాక్టికల్గా చూశాను ఏ రో ఏసారి లేని విధంగా ఈసారి మాకు కనిపిస్తున్నది ఎందుకంటే మాకు సొంతంగా కాలనీ వాళ్ళే ఫోన్లు చేసి మాతో మాట్లాడుతున్నారు మైనంపల్లి గారు మీరు రండి అందరు వస్తారు మా దగ్గరికి కాలనీ వాళ్ళు చెప్తున్నారు అందరు మా దగ్గరికి వస్తున్నారు రండి నో ఇష్యూ కానీ మేము మాత్రం మాకు డెవలప్మెంట్ మీరు చేశారు మల్కాజ్గిరి ఒకప్పుడు చినుకు వాన పడితే మల్కాజ్ మొత్తం చెరువు అయితే ఆ చెరువు కాస్త ఇప్పుడు ఇంకోటి మాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయింది మల్లారెడ్డి అల్లుడు వస్తే అలాంటి పనులు ఏమైనా చేస్తాడన్న మల్కాజిగిరికి ముఖం చూపిస్తావా నేను ఏమంటున్నాను ఒకటి ఐదు సంవత్సరాలు అయింది మల్లారెడ్డి మినిస్టర్ అయి ఎప్పుడైనా మల్కాజిరికి వచ్చిండ రెండోది అదే మెదక్ మేడ్చల్ ప్రజలను అడిగాడు మల్లారెడ్డి కలుస్తాడా ఇప్పుడు ఈయన గెలిపించుకున్నాం అనుకోండి రాజశేఖర్ని రాజశేఖర్ డైరెక్ట్ గా కలుస్తాడా ఆయనకి బిజినెస్లు ఉన్నాయి బిజినెస్లు బిజినెస్లు ఉన్న వాళ్ళు పబ్లిక్లో చేట తిరుగుతారండి ఒకటే ఒక మాట ఇప్పుడు ఆయన అన్ని కోట్లు ధారపోజి పైసలు పెట్టేటప్పుడు బిజినెస్ మ్యాగ్నెట్ ఇప్పుడు ఒక బిజినెస్ చేసే వాళ్ళు ధమాక ఎటువంటిది నేను ఒక బిజినెస్ చేస్తున్నాను ఒక లక్ష రూపాయలు పెడితే నాకు రెండు లక్షలు కావాలని ఆశిస్తాను ఆయన కూడా ఇప్పుడు డబ్బులు పెడతాడు రేపు డబ్బుల కోసం పని చేస్తాడు అండి రేపు పొద్దున్న ఫ్రీగానే రేపు కార్పొరేటర్ సీట్లు కావాలని నేను డబ్బులు పెడతాడు ఎందుకంటే వాళ్ళ మామకి ఆ చరిత్ర ఉంది అందరికీ ఓపెన్ అని ఎన్ని డబ్బులు అడిగిందో అప్పుడు ఓపెన్గా ఫోన్లలో బయటపడ్డది అదే చరిత్ర రిపీట్ అవుతుంది మాకు రేపొద్దున ఖచ్చితంగా అవుతుంది మల్లికాజ్గిరి ఒక మైనంపల్లి గారు వచ్చినాక మల్లికాజ్గిరిలో డబ్బులు అనేది లేదు పబ్లిక్ ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము ఒకటే అంటాం డెవలప్మెంట్ కావాలా మీకు పబ్లిక్ని మేము వదిలేసామండి మీకు డెవలప్మెంట్ ఎవరు ఎట్లా చేశారు చూసుకోండి ఆర్టీఆట్ వేసుకోండి మేము డెవలప్మెంట్ చేసామా లేదా చూడండి దాని ప్రకాన్ని ఇప్పుడు అంటున్నారు ఫండ్స్ వచ్చాయి ఫండ్స్ వచ్చాయి మళ్ళీ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా కార్పొరేటర్లు ఉన్నారు మళ్ళీ ఇదే కార్పొరేటర్ల ఫండ్స్ ఎందుకు వచ్చినాయి అంటే మైనపల్లి గారు చేస్తే రాండి వీళ్ళు సొంతంగా పోతే కనీసం వీళ్ళకి కమిషన్ ఆఫీస్లో ఎంట్రీ ఉండదు మైనంపల్లి గారు చెప్పి పబ్లిక్ లో జెర్సీకి డీసీకి ఫోన్ చేసి స్పెషల్ ఆర్డర్స్ మేము ఎన్నోసార్లు డబ్బులు చిన్న పని కూడా లైక్ డైరెక్ట్ మైనంపల్లి అన్న డైరెక్ట్ వెళ్ళిపోతారు అనమాట ఇంకో విషయం ఏంటంటే పబ్లిక్కి వెళ్ళాల్సి ఎప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక కేటీఆర్ దగ్గరికి వెళ్తే ఒక సీఎం దగ్గరికి వెళ్తే వాళ్ళకు ఒక మోటోతో వెళ్తారు ఒక వాళ్ళకు సొంత ఫైల్ కోసము లేదా ఒక ఏదో ఒక అంటే పైరవి కోసం పోతారు కానీ మైనంపల్లి చరిత్రలో మైనంపల్లి గారి చరిత్రలో లేదు ఏ రోజు కూడా ఆయన కేటీఆర్ దగ్గర పోయినా కేసీఆర్ దగ్గర పోయినా మల్కాజీకి ఎన్ని డబ్బులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో పోయిందే తప్పలే ఇది ఈ విషయాన్ని లోకల్ కార్పొరేటర్ని చేయబెట్టుకుని చెప్పమనండి కాదని చెప్పమనండి నేను చెప్తాను కాదని చెప్పమనండి ఆ మాట ప్రతిరోజు ఆయన దానికోసం పోయినా ఆయన ఎప్పుడు పోయినా ఒక ఐదు కోట్లు పది కోట్లు తీసుకొని వస్తుండే తప్ప ఏ రోజు నాకు ఈ ఫైల్ ఉంది ఈ ఫైల్ ఉంది అని చెప్పి ఏ రోజు పోలేను వ్యక్తిగతంగా ఏ రోజు కూడా కేటీఆర్ దగ్గర కానీ కేసీఆర్ దగ్గర పోలేదు అధికార దుర్వినియోగం అసలే చేయలేదన్న డెవలప్మెంట్ కోసం ఆహార ఆహారం ఇస్తాము డెవలప్మెంట్ కోసం ఆలోచించిన వ్యక్తి మా మైనంపల్లి రెండు వేల కోట్లకి ఇవాళ తీసుకొచ్చిండు డెవలప్మెంట్ అయింది కనిపిస్తుంది కనలేదు కాబట్టి డెవలప్మెంట్ వర్సెస్ పొలిటికల్ గా ఇవాళ ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము పోయినసారి కంటే ఎక్కువ దాంతో గెలుస్తున్నాం మైనంపల్లి గారు మినిస్టర్ అవుతున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఫైనల్ గా మన అన్న చెప్పే మాటలు సో భారీ మెజార్టీతో మైనంపల్లి అయితే అన్న గెలవబోతుడు మినిస్టర్ కూడా అవుతాడు ఇంకా ఎన్నెన్నో పథకాలు కూడా మన కాంగ్రెస్ తరఫున నుంచి అన్న అని అనుకున్నారు సో అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ